నమస్కారం అండి ఈరోజు మనము కస్తూర్బా బాలిక విద్యాలయం సంబంధించినటువంటి ఆరో తరగతి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎలాంటి వారు అప్లై చేసుకోవాలంటే సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు అనాథలు బాలికలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది ఇందులోన కాబట్టి బడి మానేసినటువంటి విద్యార్థులకు విద్యార్థినిలకు మాత్రమే అవకాశం ఉంది మరదే విధంగా మిగిలినటువంటి ఏడో తరగతి ఎనిమిదో తరగతి మరదే విధంగా ఇంటర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి మొదటగా వచ్చేసి ఆరో తరగతిలో ప్రవేశం కొరకు అయితే ఇక్కడ మనము ప్రస్తుతం చదువుతున్నటువంటి ఐదో తరగతి బాలికలకు మాత్రమే ఉంది ఆయా మండలాలలో కస్తూర్బా పాఠశాల నందు ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి సైట్ నుంచి మనము ఆధార్ కార్డు తీసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా సింపుల్ ఇది అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మనము అడ్రస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మనం డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు ఇదండి ఏపీకేజీబీవీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రెస్ నోట్ మరి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి క్లిక్ హియర్ ఉంది కదండి ఇక టచ్ చేయాలి టచ్ చేస్తేనే మనకు ఆ బాలికలకు సంబంధించినటువంటి ఎవరైతే మనం అప్లై చేస్తున్నారో వారు క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ తర్వాత లాగిన్ కొట్టేస్తే మెయిన్ సమాచారం వస్తుంది అవన్నీ పూర్తి చేసిన తర్వాత దిగువ ఇచ్చినటువంటి పాఠశాల నందు రాబోయే గైడ్లైన్స్ని ఆధారంగా చేసుకొని మనము వాటి మీద సంతకాలు చేయించి పాఠశాలలో అందజేయవలసి ఉంటుంది మరదే విధంగా ఇది ప్రస్తుతం చదువుతున్నటువంటి ఐదో తరగతి బాలికలకు మాత్రమే ఇందులో ముఖ్యంగా వచ్చేసి మొదటగా ప్రాధాన్యత సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు అనాథలు అలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుందండి కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి విధంగా వలస వెళుతున్నటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు తెలియజేయండి కాబట్టి మనకు దగ్గరలో చాలా కేజీబీవి పాఠశాలలు ఉన్నాయి మరి అదేవిధంగా ఒక్కసారి ఆరో తరగతిలో జాయిన్ అయితే ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఉంటుంది మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే మరి విధంగా ప్రత్యేకంగా మంచి ఆహారమేను ఇంగ్లీష్ బోధన మరి విధంగా వివిధ రకాలు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ